తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది ఆయన ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు ఎరగడు కూడా ఎందుకంటే గాంధీ కుటుంబంతో ఆయనకున్న సాన్నిహిత్యంతో పాటు కాంగ్రెస్ ఆయనకిచ్చిన పదవులు ఆయన పార్టీ గడపను దాటనివ్వలేదు ఆయన పీసీసీ చీఫ్ గా ఉండి రెండుసార్లు పార్టీ తెలంగాణలో ఓటమిపాలు కావడంతో ఆయనే పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు అంతేకాదు పదవీకాలం కూడా పూర్తి కావడం ఆయన నాయకత్వం పట్ల కు కూడా కొంత అనుమానాలు కలగడంతో పీసీసీ చీఫ్ పదవి పోయిందని చెప్పేవాళ్లు లేకపోలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వారసులు లేరు సంపాదించుకోవాలన్న ధ్యాస లేదు ఆయన ఆలోచనంతా తన రాజకీయ జీవితాన్ని మరికొంతకాలం కొనసాగించటమే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తేవడమే ఆయన లక్ష్యంగా పనిచేశారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పుడు కూడా ఆయన వ్యతిరేకించలేదు రేవంత్ కు మాజీ పీసీసీ చీఫ్ గా తన సహకారాన్ని అందించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నిజంగా పార్టీలో ఉత్తముడు అనే పేరు ఆయనపై అనేక ఆరోపణలు రావచ్చు ఆయన సారథ్యంలో ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు కావచ్చు కానీ ఆయన క్యారెక్టర్ని మాత్రం ఎవరూ తప్పు పట్టలేరు అలాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ అయ్యారు పార్టీ హైకమాండ్ కూడా ఒక విధంగా ఆలోచనలోనే పడిందంటున్నారు నమ్మకంగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిలో అసహనం వచ్చిందంటే పార్టీ నిర్ణయాల్లో ఎక్కడో లోపం ఉందని గుర్తించినట్లుంది మిగిలిన నేతల పరిస్థితి వేరు వారు సీజనల్ పొలిటీషియన్స్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు కావాలి పార్టీ పదవులు వారికే దక్కాలి కానీ పని మాత్రం చేయరు కనీసం తమ నియోజకవర్గంలోనైనా ని నిలుపుకునేందుకు ప్రయత్నించరు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా కాదని రాష్ట్రంలోని పార్టీ క్యాడర్ అంతా బావుండాలని కోరుకునే లీడర్ అని గాంధీ లో ప్రతి ఒక్కరూ అనే మాట కానీ సీనియర్ నేతల నుంచి ఒత్తిడి వల్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ లైన్ దాటారని కొందరు అనేవారు లేకపోలేదు నిజానికి ఇప్పటికప్పుడు పిసిసి చీఫ్ ని మార్చమని అడిగే రాజకీయ అజ్ఞాని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు ఎందుకంటే వచ్చే ఎన్నికల వరకు రేవంత్ మాత్రమే పీసీసీ చీఫ్ ఇది ఫిక్స్ హైకమాండ్ కూడా అదే చెప్తుంది కాకుంటే సీనియర్లు ఇప్పుడు కమిటీలో స్థానం కంటే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపైనే ఎక్కువగా కంగారు పడుతున్నారు తమ వర్గానికి చెందిన వారికి టికెట్లు దక్కవన్న ఆందోళనే సేవ్ కాంగ్రెస్ వైపు మళ్లించిందంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే ఆలోచనతో అసమ్మతి వర్గంలో చేరిపోయారంటున్నారు మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి టీకప్పులో తుఫానిలా ఇది మారుతుందా లేక కాంగ్రెస్లో సంక్షోభం మరింత ముదురుతుందా అన్నది చూడాల్సి ఉంది